Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ప్రజల్లో చులకన అవుతోంది. ఇందుకే తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడమే టార్గెట్గా పెట్టుకున్న విషయం అర్థమైపోతోంది. ఇందుకు తాజాగా బదిలీ అయిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయమే ఉదాహరణగా తీసుకోవచ్చు. దాదాపు 2.5 ఏళ్లు సవాంగ్ డీజీపీగా పనిచేశారు. సవాంగ్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన్ను జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది. ఇక అక్కడ నుండి టీడీపీ నేతలు గోలగోల మొదలుపెట్టేశారు. సవాంగ్ను వాడుకుని వదిలేశారంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగులు, టీచర్లు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందనే కోపం, వైజాగ్లో 2 లక్షల కిలోల గంజాయిని దగ్ధం చేశారనే కోపంతోనే సవాంగ్ను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసిందంటూ మీడియా సమావేశాల్లో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సవాంగ్పై చంద్రబాబు నాయుడు అండుకో ఎంతగా ఆరోపణలు చేసింది అందరూ చూసిందే. వీళ్లకు ఎల్లో మీడియా బాగా వంతపాడుతోంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నతాధికారులు బదిలీ అయినప్పుడు ప్రభుత్వంలో పట్టుకోసమే అని అచ్చేసింది. ఇప్పుడు మాత్రం వేటంటూ పిచ్చి రాతలు రాస్తోంది. వైసీపీ జెండా కప్పుకుని సవాంగ్ పనిచేస్తున్నారని, ఐపీఎస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవాలంటూ సవాంగ్కు చంద్రబాబు అండుకో ఎన్నోసార్లు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయారంటూ సవాంగ్ను ఎన్నోసార్లు తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టారు. సవాంగ్కు వ్యతిరేకంగా అప్పట్లో ఇంత గోల చేసిన టీడీపీ నేతలు ఇప్పుడేమో సవాంగ్ బదిలీపై జగన్ను తప్పుపడుతున్నారు. అంటే జగన్ ఏం చేసినా తప్పే, ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైంది టీడీపీ ఎల్లో మీడియా వ్యవహారం. అయినదానికి కానిదానికి నానా రచ్చ చేస్తోంది కాబట్టే జనాలలో టీడీపీ చీప్ అయిపోతోంది. ఉన్నతాధికారులు, అధికారుల బదిలీ అనేది ప్రభుత్వంలో సాధారణ వ్యవహారం. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎంతోమందిని బదిలీలు చేశారు. ప్రతిపక్షాలు తమకు నచ్చని అధికారుల మీద ఎన్నో ఆరోపణలు చేస్తాయి. అలాంటప్పుడు సదరు అధికారులు బదిలీ అయినప్పుడు సంతోషం వ్యక్తం చేయకపోయినా మౌనంగా ఉండిపోతాయి. కానీ ఇప్పుడు టీడీపీ మాత్రం చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. సవాంగ్ను డీజీపీగా కంటిన్యూ చేసినా జగన్పై ఆరోపణలు విమర్శలే, బదిలీ చేసినా ఆరోపణలు విమర్శలే చేస్తున్నది. టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. సవాంగ్ బదిలీపై జగన్ జనాలకు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే విచిత్రంగా ఉంది.